సికింద్రాబాద్ అధ్యక్షులు అనిల్ యాదవ్ గారు, మెట్టు సాయి గారు, బొజ్జ సంధ్యారెడ్డి గారు, ప్రేమాదేవి అగర్వాల్ గారు, ఇవాళ మహోన్నత నేత మా గుండెలోనే కాకుండా ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇరు రాష్ట్రాల సామాన్య గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ గాంధీ భవన్లో జరుపుకోవడం జరిగింది. ప్రజల నాయకుడిగా ఎప్పుడప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడిగా గాంధీ కుటుంబానికి ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు గాంధీ విధేయుడిగా రాహుల్ గాంధీ గారి దేశ ప్రధాని కావాలని అహర్నిశలు కోరుకున్న వ్యక్తిగా యావత్ దేశ కాంగ్రెస్ చరిత్రలోనే మహోన్నతమైన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగినట్టు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మన మధ్యన లేరు. ఇక్కడున్నటువంటి నాగేందర్ కానీ, అనిల్ యాదవ్ గారు కానీ, అందరితో కూడా నరసింహారెడ్డి గారు కానీ అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులుగా ఒక ముఖ్యమంత్రి కాకుండా సహచరులాగానే అందరితో కలుపుకోవాలంటున్న మహానుత్తమ వ్యక్తి. దేవుడు ఆయన్ని తొందరగా తీసుకెళ్ళినారు. ఆయన ఇవాళ మన మధ్య లేకున్నా ఆయన ఇచ్చినటువంటి బహత్తరమైన కార్యక్రమాలు, అపారమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ ఫీ రీయింబర్స్మెంట్, పేదలకు ఇళ్ల పథకం, ఇవాళ గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రాజెక్టులు, అన్నిటికి మించి రైతులకి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు, రుణమాఫీ, ఆనాడు యూపీఏ 1-2లో దాదాపు ఆ రోజుల్లో 12,000 కోట్ల రుణమాఫీ, ఇలా చెప్తూ పోతే ఎన్నో భద్రమైన కార్యక్రమాలు ఇచ్చి ప్రజల గుండెల్లో సజీవంగా మిగిలిపోయినారు. ఇవాళ రాష్ట్రంలో యువనాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి ప్రజా ఆదరణ పొందినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 10 అంశాలను ఇవాళ ప్రజలకు ఇస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా మిగిలిపోతారు, వారికి మా అందరి తరఫు నివాళులు. రెండొక అంశం, ఇవాళ ప్రకృతి తాండవించడం వల్ల, విపరీతమైనటువంటి వర్షాల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది ప్రభావిత ప్రాంతాలు నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కూడా హుజూర్ నగర్, కోదాడ లాంటి ప్రాంతాలు కూడా నీటిమయమై ప్రాణ నష్టం జరిగి చాలా విపరీతంగా ఆస్తి నష్టం జరిగినట్టు ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు ఆర్నిశలు రాత్రి పగళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కాకుండా అనునిత్యం కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నారు. మంత్రివర్గ సభ్యుల్ని ఆయా క్షేత్రాలకు పంపించున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి వారి క్షేత్రాల్లో ప్రజల్ని ఆదుకునే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నేను ఇవాళ మేమందరం కూడా కాంగ్రెస్ శ్రేణులకి, ముఖ్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై, మహిళా కాంగ్రెస్, సేవాదళ శ్రేణులందరికీ పిలిపిస్తూ ఉన్నాం. మీ మీ ప్రాంతాల్లో ఎక్కడైతే వానలు పడి విపరీత నష్టం జరిగిందో మీరు ప్రజలతో మమేకమై ప్రజల వద్దకు వెళ్ళి చురుకైన పాత్ర వహించి వారిని ఆదుకునే కార్యక్రమంలో నిమగ్నం ఉండాలని కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినారు, చాలా సంతోషం. ఇలాంటి వ్యక్తుల పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. త్వరగా కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే నిధులు విడుదల చేసి ఇక్కడ జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి నిధులు విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ సాయం అవసరం. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం అవసరం, ప్రజల ఆస్తులు రక్షించుకోవడం అవసరం. కాబట్టి తక్షణ సాయం రిలీజ్ చేయాల్సిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యకర్తలు
అక్కడ మీ శాసనసభలు కానీ పార్లమెంట్ సభ్యులు వారితో మమేకమై జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్రజలతో చేదోడబదులుగా ఉండాల్సిందిగా మేము మీ అందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా వారి వారి ప్రాంతాల్లో కార్యకర్తలందరినీ కూడా రెడీ చేసి అప్రమత్తంగా ఉండే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మీరు చెప్పండి బాగుంది. సారీ చెప్పకూడదు ప్రెసిడెంట్ గారు మనం మాట్లాడాక. ఈరోజు నిన్న మొన్న వచ్చిన వర్షాల వల్ల అకాల వర్షాలు ఎప్పుడైతే వస్తాయో ప్రకృతి వక్రీకరించినప్పుడు ప్రభుత్వ పరంగా ఏం చేయాలనేది చర్చలు దానిలో తీసుకోవడం జరుగుతుంది. బుడద రాజకీయం ఇంకా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే నిన్ననే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ అదే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ జిల్లాలోనే పర్యటించుకుంటూ అక్కడ ఎప్పటికప్పుడు ఉంటూ వారికి కావాల్సినట్టు ఇచ్చేస్తే ఈరోజు నేను కొన్ని మీడియాలో చూశాను, పత్రికల్లో కూడా చూశాను. మరి మంత్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పినారు. సీతక్క ఒక్క దిక్కు పర్యటిస్తుంది, వరంగల్లో ఇంకోది పర్యటిస్తూ ఉన్నారు. ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు చేస్తున్నారు. నిన్న ఓల్డ్ డే ముఖ్యమంత్రి గారు అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మరి టెలికాన్ఫరెన్స్ పెట్టి అప్రమత్త అధికారులందరినీ అప్రమత్తం చేశారు. కానీ బుడద రాజకీయాలు మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి మీకున్నటువంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండి మీకున్నటువంటి అనుభవాన్ని పంచుకుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తప్ప ప్రతి దాన్ని కూడా అది భూతద్దంలో చూపించి చిత్రీకరించేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు హర్షించారు. ఇలాంటి విషయాల్ని ఇప్పటికే ప్రజలు చీకొట్టుకున్నారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలనేది ప్రయత్నం చేయకుండా ఇప్పుడే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అందరినీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మాకు కూడా చెప్పారు, మీరు ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్యలు ఉంటే మీరు విజిట్ చేయండి, ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మనం ఏం చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారున్నటువంటి అధ్యక్షులు అందరు జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చారు. సిటీలో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మాకు కూడా చెప్పారు. అలా ఇది ప్రభుత్వము పనిచేసేటువంటి పార్టీ పనిచేసే విధానం. ఆ విధానాన్ని మర్చిపోయి ప్రతిదాన్ని కూడా విమర్శించేటువంటి కార్యక్రమం ఏది చేస్తుండ్రో ఇది ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఇప్పుడే చెప్పారు సార్, కూడా మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఖమ్మం విజిట్ చేస్తున్నారని. ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో ఇప్పుడు మాకు ఇప్పుడే సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మొత్తం ఉన్నటువంటి పరిస్థితిని కూడా అంచనా వేసేటువంటి కార్యక్రమం ఉన్నారు. జరిగినటువంటి నష్టాన్ని దానికి ఎట్లా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇలాంటి మరి వక్రీకరించేటువంటి మాటల్ని మర్చిపోయి మీకున్నటువంటి ఏదైనా అనుభవం ఉంటే అనుభవాన్ని పంచుకోవడానికి ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలని నేను మీడియా ద్వారా కోరుతాను. థ్యాంక్ యూ.